ఇప్పుడే గౌరవ సభాపతి తమ్మినేని సీతారాం గారి అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ముగిసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రతిపక్షం నుంచి అచ్చెన్నాయుడు గారు, గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మేము కూడా ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో పాల్గొన్నాం. ఈ సమావేశం చాలా అర్థవంతంగా జరిగింది. గత చాలా కాలం నుంచి జరుగుతున్న బీఎస్సీలతో పోలిస్తే ఒక కొత్త ఒరవడికి, ఒక కొత్త సాంప్రదాయానికి ఈ సమావేశం తెరలేపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ప్రారంభంలోనే చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఈ సభల్ని చాలా హుందాగా, చాలా అర్థవంతంగా, చాలా ప్రజా సంబంధ వ్యవహారాల మీద విలువైన చర్చల దిశగా తీసుకెళ్లాలనుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతిపక్షానికి వారు కోరినంత సమయం, ఎంతసేపు మాట్లాడాలన్నా, ఏ అంశం మీద చర్చ కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు, ఇప్పుడు నిర్వహించిన సమయం కన్నా, నేను నిర్ణయించిన సమయం కన్నా అవసరమైతే ఎక్కువ రోజులైనా సరే సభను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిర్వహిస్తామని చెప్పారు. మీరు ఇప్పుడు చెబుతారా, లేకపోతే ప్రతిపక్షం రేపు సభ ప్రారంభం సమయానికి మీరు మాకు తెలియజేసినా పర్వాలేదు, ఎన్ని రోజులైనా సరే ఈ సభని అర్థవంతంగా నిర్వహించడానికి, అర్థవంతమైన చర్చల దిశగా తీసుకెళ్ళడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది కనుక మేమందరం కూడా సహకరిస్తాం, మీరు ముందుకు రండి అని చెప్పి ప్రతిపక్షానికి పిలిపివ్వడం అనేది నాకు తెలిసి చరిత్రలో మొదటిసారి. ఎప్పుడూ కూడా ప్రతిపక్షం సమయం పెంచమని అడుగుతుంది, అధికార పక్షం అంత సమయం నిర్వహించలేమని వాదించడం చూసాం. కానీ మీకు కావాల్సినంత సమయాన్ని, మీకు కావాల్సిన రోజులు మేము ఈ సభలో చర్చకు కూర్చుంటాము, సమావేశాలకి సిద్ధంగా ఉన్నామని చెప్పడం అనేది ఖచ్చితంగా ఒక కొత్త ఒరవడికి, కొత్త సాంప్రదాయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపినట్టుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ప్రతిపక్షం పూర్తిగా స్పష్టతతో వెంటనే ఎన్ని రోజులు సభ చేయాలనేది వాళ్ళు తక్షణమే చెప్పలేకపోయారు. అయితే ఆ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి పాల్గొన్న అచ్చెన్నాయుడు గారికి సీఎం గారే సూచించారు, మీరు ఎప్పుడైనా సరే సభాపతి గారికి చెప్పండి, మేము కూడా దానికి అంగీకరిస్తాం, ఎన్ని రోజులు మీరు చేయాలనుకుంటే అన్ని రోజులు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. గతంలో మాదిరిగా మైకులు కట్ చేయడం, సమయం ఇవ్వకపోవడం, లేకపోతే అగౌరవపరిచే విధంగా మాట్లాడడం చేయం, ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకుడు కానీ ఆ పార్టీ సభ్యులు కానీ సంపూర్ణంగా ప్రజా సమస్యల మీద చర్చకి ఈ వేదికని వాడుకోండి అని చెప్పి ఆయనే పిలుపునివ్వడం అనేది కూడా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా రేపటి నుంచి ఏ అంశాల మీద చర్చించాలి, ఏ అంశాలపైన చర్చించాలనేది కూడా ఆయన దాంట్లో చర్చ జరిగినప్పుడు సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్ని అంశాల మీద చర్చ అనేది చాలా స్పష్టంగా పేర్కొంది. 23 అంశాల మీద మేము చర్చకు కోరుతూ ఉన్నామని చెప్పి అజెండాని ఈ బడ్జెట్ సమావేశాల్లో అజెండాలో ఉండాల్సిన అంశాలను పేర్కొంది. రాష్ట్రంలో దానిలో కొన్ని ఈ అంశాలన్నీ కూడా చదువుతూ ఉన్నాను నేను. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతు భరోసా 40 రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యారంగం, పాఠశాలలు, కళాశాలల పరిస్థితి, అమ్మ ఒడి పథకం, అధిక ఫీజుల నియంత్రణ, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుపరచడం, పారదర్శకమైన పరిపాలన అందించడం, అవినీతి నిర్మూలన, ప్రభుత్వ నామినేటెడ్ పదవులు పనుల్లో బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీలకి 50% రిజర్వేషన్ కల్పించడం, వైద్య ఆరోగ్య రంగం స్థితిగతులు, ఆరోగ్యశ్రీ 108, 104 నిర్వహణ పైన చర్చ, నీటిపారుదల రంగం, పోలవరం ఇతర ప్రాజెక్టులపైన చర్చ, గృహ నిర్మాణం, 25 లక్షల ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇవ్వడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, గత 5 ఏళ్లలో అప్పులు కానీ బకాయిలు కానీ వాస్తవిక పరిస్థితులు ఏమిటి అనేది మాట్లాడుకోవడం, ప్రత్యేక హోదా,
విభజన హామీలు, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రాని నిధులు, విద్యుత్ రంగం వాస్తవాలు. అదే కాకుండా రాజధాని అంశం, సిఆర్డీఏ పరిధిలో ఉన్న భూ కేటాయింపులు, పొదుపు సంఘాల రుణాలు, బెల్ట్ షాపులు, కొత్త ఎక్సైజ్ పాలసీ, గ్రివెన్సెస్, స్పందన కార్యక్రమం, ఇసుక అక్రమ రవాణా, డ్వాక్రా రుణాలు వాస్తవాలు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో చేసిన భూ కేటాయింపులు, అగ్రిగోల్డ్ అంశం, జన్మభూమి కమిటీలు, రాజ్యాంగేతర శక్తులుగా పనిచేసిన తీరు, అవినీతి, కే ట్యాక్స్, నదుల ఆక్రమణలు, అక్రమ కట్టడాలు, భవిష్యత్తు మీద ఉన్న ప్రభావం, కాంట్రాక్టులోని అవకతవకలు, అవినీతి, ఉద్యోగాలు, నిరుద్యోగం, గ్రామ సెక్రటేరియట్, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఈ పైన పేర్కొన్న ఈ అంశాలన్నీ కూడా ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలు కనుక ఈ అంశాలన్నింటిపైన కులంకుషంగా చర్చించేంతవరకు ఈ శాసనసభ సమావేశాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం తరఫున కోరుతున్నామని చెప్పి అన్ని అంశాల మీద కూడా సభాపతి గారికి లేఖ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏ అంశాలు ప్రస్తావిస్తామనేది కూడా వారు ఏమి ఇవ్వలేదు. ఒకే ఒకటి ఇది శాంతి భద్రతల అంశం మీద చర్చ కావాలని మాత్రం అడిగారు. ఇది తప్ప వేరే విషయాల మీద వారు అడిగినట్టుగా ఏమీ లేదు. అక్కడ మేము ఒకటే చెప్తున్నాం, మొన్న సమావేశంలో కూడా, ప్రారంభ సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు బంగారంలా మాట్లాడండి, మీకు ఎంతసేపు అయినా అవకాశం ఇస్తాం, ప్రజా సమస్యల మీద చర్చిద్దాం, ఈ సభకు ఒక హుందాతనం తీసుకొద్దామని ఆయన చెప్పారు. ఆ విధంగా ఈ 5 ఏళ్ల పాటు కూడా సభలు హుందాతనంగా నిర్వహించడం, ప్రజా అంశాల మీద ఎంత సమయమైనా కేటాయించడం, ఎన్ని రోజులైనా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామనేది ఇవాళ సీఎం గారు చెప్పడం ఒక కొత్త వరవడని